తెలంగాణలో విద్యుత్ ఛార్జీలు తగ్గించకపోతే రైతు వ్యవసాయమే చేయలేనప్పుడు మనం ప్రజాప్రతినిధులుగా ఉండి చేయగలిగింది ఏంది? ఆయన రైతు అంటే ఆయన ప్రాణమిస్తాడు ఆ రోజు నుంచి కూడా, స్వయంగా కూడా రైతు కుటుంబం. సో విద్యుత్ ఫ్రీ విద్యుత్ కోసం ఎన్టీ రామారావు దగ్గర కొట్లాడి తెచ్చిన దానిలో మొట్టమొదటి వ్యక్తి కేసీఆర్. ఏదైతే ఫ్రీ పవర్ అంటే ఆంధ్రాలనేమో కాలాడ్డం పెడితే పారే కాలువలున్నాయి, వాళ్ళు గదే 100 రూపాయలు సెస్ కడుతున్నారు ఎకరానికి, మేము మళ్ళీ 100 రూపాయలు కడుతున్నాం, మాకేమో సొంతంగా బోర్లు వేసుకోవాలి, కరెంట్ అన్న మీరు ఫ్రీ అయిపోతే ఎట్లా అని చెప్పేసి ఎన్టీ రామారావును కన్విన్స్ చేసి ఆ విద్యుత్ ఫ్రీ అనేది మాధవరెడ్డి కేసీఆర్ గారు అప్పుడున్న కొంతమంది ఎమ్మెల్యేలు కలిసిపోయి సాధించింది. అయితే నేను సాధించింది నాకన్న ముందంటేనే ఇదే ప్రభుత్వం దీన్ని లేకుండా చేస్తున్నది అనే ఉద్దేశంతో ఏం చేశారంటే ఆయన కొద్దిగా గట్టిగానే గర్జించండి ఆ లెటర్లో. మాకేమనిపించింది, ఒక అధికార పార్టీలో డిప్యూటీ స్పీకర్ కేబినెట్ హోదాలో ఉన్న వ్యక్తి మాజీ మంత్రి, ఈయనే చంద్రబాబుకు నిరసనగా లెటర్ రాసిండంటే డెఫినెట్గా మనం ప్రయత్నం చేస్తే వస్తాడు అని మాకు అనిపించింది. అనిపించి పేపర్లో వచ్చిన రోజే ఒక 2-3 గంటలలోనే ఆయన ఇంటికి అప్పటి 69 తెలంగాణ ఉద్యమకారుడు ఒక పెద్ద మనిషి ఉండే రఘువీర్రావు, సంతపూర్ రఘువీర్రావు అని ఆంధ్రభూమిలో జర్నలిస్ట్, ఆయన ఫస్ట్ పోయిండు. పోయి నీ ఆవేదన అర్థమైంది మాకు, ఈ ఎలక్ట్రిసిటీ ఛార్జీలు తగ్గించినంత మాత్రాన తెలంగాణ సమస్య పరిష్కారం కాదు, నీలాంటి వాడు ముందుకొచ్చి పార్టీ పెట్టి తెలంగాణ కోసం కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొస్తేనే ఇక్కడ రైతులు బాగుంటారు అని చెప్పి ఆయనకు నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. ఇంకా ఆ రోజు నుంచి పార్టీ 20 ఏప్రిల్ పార్టీ పెట్టేదాకా ఇంకా ఆయన ఇంటికి ఒక జాతర. కొంతమందినేమో ఇప్పుడు నన్ను తానే పిలిచాడు, నేను పోలేదు. నాకు ఎందుకంటే 15-20 మందిని ట్రై చేసి ఈ మెయిన్ స్ట్రీమ్ పొలిటికల్ పార్టీల వాళ్ళు ఎవరు రారు, వీళ్ళంతా స్వార్థపరులు, వాళ్ళ కోసమే ఆలోచిస్తారు తప్ప తెలంగాణ కోసం ఆలోచించరని ఫ్రస్ట్రేషన్లో పోయిన నేను. పోతే ముందు నాకు ఫోను అరే మహేందర్ రెడ్డి, కేకే మహేందర్ రెడ్డి చేశాడు, సార్ రమ్మంటుండే ఒకసారి మాట్లాడాలి తెలంగాణ గురించి. తర్వాత రెండోసారి హరీష్ రావు చేశాడు, 2 సార్లు పోలేదు నేను. 3వసారి జయశంకర్ సారు అమెరికా నుంచి అక్కడ ఉండేది ఆయన, ఆయన ఫోన్ చేశాడు, ఆయనకు తెలంగాణ గురించి తెలుసుకోవాలన్నది, కేసీఆర్ గారు పిలుస్తున్నారు, నేను రావడానికి 2-3 నెలలు పడుతుంది. అప్పుడు నేను జయశంకర్ సార్ తప్ప తెలంగాణ మీద మాట్లాడేటోళ్ళు లేరు, నా యొక్క 60-70 ఆర్టికల్స్ అప్పటికే ప్రింట్ అయినాయి తెలంగాణ మీద, సారి కూడా చాలా ఆర్టికల్స్ ప్రింట్ అయినాయి. ఎవరు పోయినా కేసీఆర్ గారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు వాళ్ళ దగ్గర ఉండలేవు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీరు ఏ ప్రశ్నలు కానీ ఇద్దరే వ్యక్తులు సమాధానం చెప్తారు సార్, ఒక ఆయన ప్రకాష్, ఒక ఆయన జయశంకర్. లాస్ట్కు సార్ ఏం చేశారంటే కేసీఆర్ గారు జయశంకర్ గారికి ఫోన్ చేసి అమెరికాకు, సార్ మీరు వచ్చే లోపల ప్రకాష్ నాన్న రమ్మని నేను ఎన్నిసార్లు పిలిచినా వస్తలేడు అని అంటే 3వసారి భరత్ను పంపించాడు నా దగ్గరికి, ఇప్పుడున్న జనరల్ సెక్రటరీ అడ్వకేట్ భరత్. భరత్ను పంపించినప్పుడు జయశంకర్ సార్ ఫోన్ చేశాడు, పోయి ఎవరైతే ఉందాయో మనకు తెలంగాణ ఉద్యమానికి ఇంతమందిని ట్రై చేశాము, ఈయనను కూడా ట్రై చేయి ఏమవుతుంది అని ఇంత ఆసక్తి చూపెడుతున్నాడు కదా అంటే అప్పుడు నేను పోయినాను. పోయినాక నేను పోయేసరికి కొంతమంది ఉన్నారు అక్కడ, వరలక్ష్మి సంగారెడ్డి, వరలక్ష్మి, తర్వాత నిమ్మ నరసింహారెడ్డి, బోయినపల్లి హనుమంతరావు కేసీఆర్ గారి బ్రదర్ ఉండే కజిన్, వీళ్ళంతా ఉండ్రి, కేకే మహేందర్ రెడ్డి, భరత్ నాతో పాటు వచ్చాడు. సో మిగతా వాళ్ళందరినీ పంపించేసిండు, భరత్ నేనే సార్తో ఉన్నాం. కొద్దిసేపు అయినాక భరత్ కూడా పోయిండు. కానీ మార్నింగ్ 11 నుంచి రాత్రి 1 గంట అయింది, ఇద్దరమే మాట్లాడుకున్నాం ఆ రోజంతా. సారుకున్న చాలా డౌట్స్ను క్లారిఫై చేసే ప్రయత్నం చేశాను నేను. అంటే అప్పటికి తెలంగాణ భావజాలం పెద్దగా రాలేదు, ఇంకా కేవలం నీళ్ల మీద నేను రాసిన ఆర్టికల్స్. అంటే మీరు సంతృప్తి చెందారా? అప్పటికి 41 మంది ఎమ్మెల్యే సంతకాలు తీసుకున్నారు, తర్వాత చాలా మందిని ప్రయత్నం చేశారు, 10-15 మంది మెయిన్ స్ట్రీమ్ లీడర్లను కలిసే ప్రయత్నం చేశారు, ఇవన్నీ ఉన్నాయి కదా. మీరు సార్తో కూర్చున్న టైంలో, అంటే 2 సార్లు ఫోన్ చేస్తే కానీ మీరు వెళ్ళలేదు, అట్లా కూర్చున్న టైంలో సార్ మాటల ద్వారా కానీ సార్ ఆలోచనల ద్వారా కానీ మీరు కన్విన్స్ అయ్యారా? అసలు ఫస్ట్ ఒక రాజకీయ నాయకుడు ఇంత సీరియస్గా తెలంగాణ అంశాన్ని స్టడీ చేస్తున్నాడు అనేది మేము ఎప్పుడు ఊహించలే, మొట్టమొదటిసారి అది, మొట్టమొదటిసారి. అందుకే నేను 1 గంట కోసం అని పోయి రాత్రి 2 గంట దాకా ఉన్నా. అయితే ఆ ఒక్కరోజే కాదు, ఆ తర్వాత కంటిన్యూగా బ్రేక్ఫాస్ట్ ఆయనతోనే, లంచ్ ఆయనతోనే, డిన్నర్ ఆయనతోనే, ఒక 4-5 నెలలు ఏకధాటిగా ఆయనతోనే కూర్చున్నాం. అప్పటికి సార్ టీడీపీలోనే ఉన్నారు, టీడీపీలోనే ఉన్నారు. మా వేదిక ఏంది, అసెంబ్లీ స్పీకర్ రూమే, డిప్యూటీ స్పీకర్ రూమే, దాని ఫోన్ బిల్లు 2 లక్షలు 3 లక్షలు వచ్చేది. మసోనాచార్య ఏమో ఫోన్ కలపడం, నేనేమో సార్తో మాట్లాడుతూ ఉండడం, అంటే కాంటాక్ట్ చేయడం ఆయన. ఎంతమంది ఉన్నారో తెలంగాణలో ఎక్స్ఎమ్మెల్యేలు కానీ పొలిటికల్ లీడర్స్ కానీ అందరి నంబర్లు చారి సాబ్ తీసుకోవడం, ఫోన్లు చేయడం, కేసీఆర్ గారితో మాట్లాడేయడం, పెద్దగా రెస్పాన్స్ రాలేదు.
నాలుగైదు నెలలు అయిన తర్వాత సార్ అన్నాడు, ఏమయ్య తెలంగాణ అంటే ఒక్కరు కూడా స్పందిస్తలేరు, మీకు వచ్చిన నిరాశ ఆయన కూడా వచ్చి ఆయనకు కూడా నిరాశ నిరాశ అంటే పట్టుదలతో ఉన్నాడు బట్ వస్తలేరేంది అని అన్నాడు. అని ఇంకోటి మేము నవంబర్లో డిసెంబర్లో పార్టీ ఆవిష్కరణ చేయాలి మనం అనుకొని అన్ని తయారు చేయించి పెట్టాం, గులాబీ జెండా తర్వాత అన్ని దాని అంటే ఒక్కొక్క దానికి ఒక అరగంట చెప్పొచ్చు అన్నట్టు. గులాబీ జెండా మీదనే ఎక్కువసేపు చెప్పొచ్చు, అసలు ఆ కలరు ఎట్లా యాక్సెప్ట్ అయింది, అది ఎవరి ఆలోచన, తర్వాత ఇవన్నీ కూడా అట్లా పార్టీ పేరు విషయంలో క్లారిటీ సారుకుండేది, ఎవరెవరితో ముందుకు పోవాలనే విషయంలో కూడా చాలా ప్రయత్నాలు జరిగినాయి. ఫైనల్గా ఒక నిరాశ అనేది వచ్చింది, కానీ ఆయన మాత్రం మెంబర్షిప్ పుస్తకాలతో సహా అన్ని ప్రింట్ చేయించి పార్టీ రిజిస్ట్రేషన్ చేయించి పెట్టుకున్నాడు, బట్ బయటికి తీసుకొస్తలేడు. సరే ఓ రోజు ఇట్లనే మెట్లు దిగి వస్తుంటే మన విలేకరులే కలిసి, ఇంతకు ఏమైంది మీరు తెలంగాణ మూవ్మెంట్ పోతానలా పోతలేరా అంటే, నేను అన్న సార్ ఊరికే టైంపాస్ చేస్తున్నాడు, ఆయన వస్తాడా రాడా చెప్పే పరిస్థితి నాకు లేదు, రోజు ఇట్లే చర్చలతోనే గడిచిపోతూ ఉన్నది, ఇంకా ముహూర్తం అయితే రాలేదు దానికి అని అన్నా నేను. అయితే అది వాళ్ళు రాసిండ్రు, వాళ్ళు రాస్తే అది సార్ తర్వాత చెప్పిండు ఒక మీటింగ్లో ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఇట్లా ప్రకాశ్ నిరసన అంటే మీ విలేకరులతో ఇట్లా అని వెళ్ళిపోతూ ఉంటే ఆ వార్త తెల్లవారు చూసి మళ్ళీ నన్ను పిలిపించి మాట్లాడండి సార్, అట్లేం లేదు. అంటే దీన్ని బట్టి చూస్తే అసలు చర్చలు వీటన్నిటికంటే కూడా మీరు లాస్ట్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆయన ప్రేరేపించినట్టుగా ప్రేరణ అది అది కూడా ఎవరు అడిగిందంటే సార్ మిస్ రెగ్యులర్గా డిస్కస్ చేసిన మీరే ఇంత అసంతృప్తి వ్యక్తం చేసే పరిస్థితి ఉన్నప్పుడు అంటే మాకు ఈ లోతులు తెలివై సారే కరెక్ట్ మేం కాదు. ఎందుకంటే సార్కి ఏముండే అంటే ఇప్పుడు ఎలక్షన్ పార్టీ ఇవన్నీ మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్లో ఉంటాయి, మేమంతా విప్లవోద్యమాలకు వెళ్ళి వచ్చిన వాళ్ళం, అసలు ఏ రాజకీయ పార్టీలో నేను సభ్యుని కాదు అంతకుముందు. ఒకరోజు ఏదో కన్సీరామ్ వాళ్ళు వచ్చినప్పుడు రమ్మనంటే, సత్యమూర్తి గారు రమ్మంటే పరేడ్ గ్రౌండ్ పోయినాం, కానీ బీఎస్పీలో కూడా నేను లేను, ఏ పార్టీతో నాకు సంబంధం లేదు సార్. అంటే పార్టీ ఆవిర్భావం కంటే ముందు ఇది ఒకటి చెప్పినాక చెప్తా, కేసీఆర్ గారు ఎందుకు వాయిదాలు వేసుకుంటూ పోయిండో చెప్తాను నేను అన్ని రెడీ చేసిన తర్వాత. అంటే ముహూర్త బలం అంటారు కదా, చాలామంది ఏమనుకుంటారు అంటే ముహూర్త బలం అంటే పండితులు క్యాలెండరు షష్ఠి సప్తమి ఇవన్నీ మాట్లాడుకుంటారు, ముహూర్త బలం అంటే అది కాదు. ఒక పని మొదలు పెట్టడానికి ఎప్పుడు అనువైన పరిస్థితి ఉంటుంది అనేది. సార్ ఏం చేసిండంటే లోకల్ బాడీస్కి ఎలక్షన్స్ డ్యూ ఉన్నాయి, అప్పటికే స్పెషల్ ఆఫీసర్ల పాలన నడుస్తూ ఉంది, ఏదో క్షణాన మనకు ఎలక్షన్స్ వస్తాయి, సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది కేసు, ఎప్పుడైతే ఎలక్షన్ వస్తుందో అప్పుడు కనుక మనం పార్టీ పెట్టినట్టయితే అన్ని గ్రామాలల్లో డివిజన్ వస్తుంది, టికెట్ రాని వాళ్ళు ఉంటారు, తర్వాత కేవలం తెలంగాణ అంటేనే జనాలను మనం తీసుకురాలేము, దానికి ఇంకా కొంత తోడు కావాలి, ఎన్నికల వాతావరణం కావాలి అని చెప్పి ఏం చేసిండంటే ఆ వాతావరణం కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు ఆయన. మేమేమనుకున్నామంటే రాజకీయ నాయకులంతా గిట్టే ఆలోచిస్తారు, ఉద్యమంలోకి పోదాం అనుకున్నప్పుడు ఎప్పుడంటే అప్పుడు పోవాలి, దీని గీ ముహూర్తం ఎందుకు మనకు అని నాలాంటి కొద్దిగా నేను వేరు ఇన్నయ్య నేను మేమంతా కొంత అసంతృప్తితో మీ పందాలు ఆలోచించడం, మేము మా పందాలు ఆలోచించినాం, కానీ సార్దే కరెక్ట్ ఎప్పుడైతే ఆయన నాతో అన్నాడు. నేను ఇంకా ఏం చేశాను, నేను ఇంకా మా పిల్లల్ని చదివించుకుందామని చెప్పి నేను బెంగళూరు వెళ్ళిపోయినా, బెంగళూరు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు పేజర్లు ఉండేది, సార్ ఇంటి నుంచి పేజర్ కాల్ చేశాడు, చేస్తే మళ్ళీ నేను వచ్చి ఫోన్ చేసినాక నువ్వు ఒకసారి రా, నువ్వు నేను తిరుపతికి వస్తున్నా, నువ్వు బెంగళూరు నుంచి దగ్గరే కదా అంటే పోయినా. పోయినాక ఆ కమిటీ ఉంటుంది, ఏది డిప్యూటీ స్పీకర్ ప్రివిలేజెస్ కమిటీ, అక్కడ ఎవరో తిరుపతిలో ఎమ్మెల్యేలకు అన్యాయం జరిగిందని చెప్పి వాళ్ళ హక్కులను భంగపరిచినని ఎమ్మెల్యేలు కొంతమంది ఫిర్యాదు చేస్తే అక్కడ పద్మావతి గెస్ట్ హౌస్లో సారు విచారణ జరిపిండు దాని మీద, సారు ఫ్యామిలీతో వచ్చిండు. అయితే నేను బోంగనే ఇక ఆ రోజు మీటింగ్ తెల్లవారికి వాయిదా వేసుకొని శ్రీధర్ బాబు ఉండే ఇంకా కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆ కమిటీలో ఉండేటప్పుడు అందరు ఉంటారు, అపోజిషన్ వాళ్ళు కూడా ఉంటారు అన్నట్టు స్పష్టంగా చెప్పిండు సారు, మనం తెలంగాణ ఉద్యమానికి పోతున్నాము. అప్పుడు శ్రీధర్ బాబు కూడా నేను మీతో వస్తా అన్నాడు. ఇంకా చాలామంది ఎమ్మెల్యేలు ఆ రోజు ఉన్న వాళ్ళందరూ మీరు ఎప్పుడు పోతే మేము అంతా రెడీ అని చెప్పారు తెలంగాణ ఎమ్మెల్యేలు, కానీ సారు సార్తో పాటు ఎవరు రాలేదు అప్పుడు, ఒక పాపారావు తప్ప. ఆ రోజు సార్ చెప్పిండు మనం 100% పోతున్నాం, మీరు అర్థం చేసుకోవట్లేదు, ఎప్పుడు సుప్రీంకోర్టు స్టే ఎత్తేసి ఎలక్షన్ పెట్టండి అంటే ఆ రోజు నువ్వు హైదరాబాద్కి వచ్చేయమని చెప్పాడు. ఫస్ట్ నేనే చెప్పిన సార్కి ఒక 2 నెలల తర్వాత, సార్ సుప్రీంకోర్టు మధ్యాహ్నం వార్తల్లో విన్నాను నేను రేడియో వార్తల్లో, సార్ ఈ స్టే ఎత్తేసింది ఎలక్షన్ పోతున్నాము, మరి 90 రోజులు మేము టైం పెట్టారు అంటే ఇమ్మీడియట్గా స్టార్ట్ చేద్దాం అన్నాడు. అని 10 రోజులలోనే April 27th రోజు డేట్ ఫిక్స్ చేసేసి జలదృష్టంలో ఇనాగరేట్ చేశారు. ఎందుకంటే అన్ని రెడీగా ఉన్నాయి, అన్ని రెడీగా ఉన్నాయి, బట్ అది అదేమో ఫార్మల్ ఇనాగరేషన్. కానీ మాకు మా మొదటి నుంచి కూడా సార్ ఏం చెప్పేటంటే May 17th అనేది మనది రియల్ లాంచింగ్, ఆ రోజుతో తెలంగాణ సమాజం అంతా మనది ఎక్కువ ఆసక్తిగా చూస్తుంది, ఒక నమ్మకం వస్తుంది మన మీద,
రెండు పనులు చేశాడు సార్. ఒకటేమో జలదృశ్యంలో అన్నిటికీ రిజైన్ చేయడం, పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్యేకు, డిప్యూటీ స్పీకర్. ఆ రోజు వరకు అప్పుడున్న జనరేషను పదవుల కోసము అన్నిటిని త్యాగం చేస్తుండడం చూసిండ్లు, కానీ తెలంగాణ కోసం పదవులను త్యాగం చేస్తుండడం చూడలేదు. అదొక పెద్ద షాకింగ్ అన్నట్టు ప్రజలకు. అంటే ఇంత పెద్ద క్యాబినెట్ ర్యాంకును ఈయన తెలంగాణ కోసం సాక్రిఫైస్ చేస్తున్నాడు. ఒకే ఒక స్ట్రోక్తో ఆయన ఏం చేసిండంటే ప్రజలల్లో తన పట్ల ఒక నమ్మకాన్ని క్రియేట్ చేయగలిగాడు. బట్ కేసీఆర్ పట్ల నమ్మకం వచ్చింది, కానీ ఉద్యమం పట్ల నమ్మకం రావాలి కదా. దానికోసం మేసేవంటిద్దు కరీంనగర్ సింహగర్జన. అది 6 మంత్స్ కింద నుంచి స్కెచ్ చేశాడు ఆయన. ఎట్లా బయలుదేరాలి, పోతుంటే ఎక్కడెక్కడ స్వాగతాలు చెప్పాలి, ఎక్కడ అంబేద్కర్ విగ్రహాలు ఉన్నాయి, ఎక్కడ దండలేయాలి, ఎక్కడ మహిళలు మంగళారతులు పట్టుకొని రావాలి, ఎక్కడ మన మీద పూలవర్షం గురవాలి, ఎవ్రీథింగ్ ఈజ్ ప్లాన్డ్. ఇప్పుడు చెప్తున్నా నేను, ఎందుకంటే తెలంగాణ వచ్చింది, అది యాదృచ్ఛికం కాదు. ఇక్కడ నుండి కరీంనగర్ పోయేదాకా ప్రతి విలేజ్లో ఆ జనం రావడం కానీ ఎవ్రీథింగ్ ఈజ్ ప్లాన్డ్. అయితే దాంతో ఏంటంటే ఇక్కడ ఒక 100 కార్లతో బయలుదేరిన ర్యాలీ ఆడిపోయేసరికి 1000 కార్లు అయింది, 10:30కి వెళ్ళింది, అక్కడ పోయేసరికి 5, 5:30 అయింది. ఆడ స్థలం సరిపోలేదు ఎస్ఆర్ఆర్ కాలేజ్ గ్రౌండు. ఒక అద్భుతమైన లాంచింగ్ అనేది కేసీఆర్ గారు చేయగలిగారు. ఆ ఒక్క దాంతోనే కేసీఆర్ తెలివితేటలేదు అనేది తెలిసిపోయినాయి అందరికీ. ఆ కారులో సిబు సోర నుండి ఇంత పెద్ద దీన్ని మేము కూడా చేయలేకపోయినాం, జార్ఖండ్ మాకు వచ్చింది కానీ మేము చేయలేకపోయినాం, నువ్వు సక్సెస్ అవుతావు అని చెప్పి ఆ రోజే కారులో చెప్పాడు సార్. అంటే ఈ సభలో మీరు ప్రస్తావించారు కాబట్టి టీఆర్ఎస్ పార్టీ ఏ సభ పెట్టినా ఒక రకమైన పేరు పెడుతుంది, విజయ గర్జన, సింహ గర్జన, ప్రజా గర్జన. అంటే ఈ పేర్ల వెనకాల ఉన్న మతలబ్ ఏంటి సార్? అంటే అప్పుడున్న పరిస్థితిని బట్టి అప్పుడు టెంపోని క్రియేట్ చేయడానికి సారే పేర్లు పెట్టేవాడు. ఆయన తెలుగులో మంచి పాండిత్యం ఉన్న వ్యక్తి, పేర్లు ఏవైనా కూడా ఆయన పెట్టినవే, ఇంకొకరు ఎవరు సూచించింది కూడా ఏం లేదు. మమ్మల్ని అడిగేవాడు, మేము ఏదో 2-3 పేర్లు చెప్పేవాళ్ళం, బట్ ఆయన చెప్పిన పేరు ఏదైతే ఉన్నదో అదే ఫైనల్ అయ్యేది, అదే అయ్యేది. అయితే పేర్లు పెట్టడానికి ఏంటంటే ఆ సందర్భాన్ని బట్టి ఆయనే పెట్టేవాడు. ప్రతి పేరు కూడా ఆయనే. అప్పుడున్న ఎన్నికలు కావచ్చు, లేకుంటే ఉద్యమం కావచ్చు, జైత్రయాత్ర అనే పేర్లు కావచ్చు. అంటే మనం ఒక ఇన్స్టిట్యూషనలైజ్ అయిన తర్వాత పార్టీ బలోపేతం అయింది అనుకున్నప్పుడు జైత్రయాత్ర అని పెట్టాడు. అట్లాంటి కొన్ని, అంటే 26 మంది ఎమ్మెల్యేలు గెలిచిన సందర్భంగా ప్రతిసారి ఆ పేరుకున్న అప్పుడున్న సందర్భానికి లింక్ అయి ఉండేది. ప్రకాశం, అంటే ఒక రాజకీయ పార్టీ స్థాపించి దాన్ని నిలబెట్టుకొని వాళ్ళ అనుకున్న లక్ష్యాన్ని సాధించి ఆ తర్వాత మళ్ళీ పవర్లోకి రావడం అనేటువంటి సంఘటనలు చాలా తక్కువ ఉన్నటువంటి పరిస్థితులు లేవు భారతదేశంలో. ఏంటంటే నేను కూడా సార్కు చెప్పిన సార్, 14 చిన్న రాష్ట్రాలు ఏర్పడ్డాయి, ఏది ఫజల్ అలీ కమిషన్ తర్వాత 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఇంకో 14 ఏర్పడ్డాయి. ఈ 14 రాష్ట్రాల్లో ఎవరైతే ఉద్యమం మొదలుపెట్టి ఉద్యమం చేసి రాష్ట్రాన్ని సాధించుకున్నారో ఎవరు అధికారంలోకి రాలేదు మొదటిసారి. సిబు సోరెన్ కూడా ఫస్ట్ రాలేదు, ఉత్తరాఖండ్లో రావత్ కూడా మొదలు రాలేదు. ఎవరైతే ఛత్తీస్గఢ్లో అయితే మొదలుపెట్టిన చనిపోయింది ఆయన. అంటే ఎవరైనా కూడా మొదటిసారి ఎవరు అధికారంలోకి రాలేదు. తెలంగాణలో కనుక మీరు అధికారంలోకి వస్తే తెలంగాణ సాధించి అది మిరాకిల్ సార్ అని చెప్పాను. సాధ్యమైంది 2001లో చెప్పాను నేను, బట్ 2014లో సాధ్యమైంది. 14 ఏళ్ళు అయినా కూడా ఇది చరిత్ర. సార్ యొక్క అది ఆయనకున్న తెలివితేటలు, ఆయనకున్న ఎత్తుగడలు, వ్యూహము ఇంకొకరి లోపల మనం చూడలేం. అంత వ్యూహం అనేది భారతదేశ సమకాలీన రాజకీయాలల్లో నరేంద్ర మోడీ దాకా ఎవ్వరికీ సాధ్యం కాలేదు, కాదు కూడా.